నమస్కారం ఈ వీడియోలో గడప గురించి కొన్ని విషయాలు మీతో గడప లక్ష్మీదేవితో సమానమని మన పెద్దలు చెప్తూ ఉంటారు గడపను పసుపు కుంకుమ బియ్యపిండితో అలంకరించుకున్నప్పుడే మనం ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతామని చెప్తూ ఉంటారు గడపను ద్వారలక్ష్మి అని అంటారు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం అందుకని గడపను తొక్కవద్దు గడపపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు రోజు పద్ధతిగా గడపను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్దిల్లుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు మన సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్ని రోజుకి కనుమరుగైపోతున్నాయి కదా చారేడు పసుపు గడపకి రాసే సాంప్రదాయాలను మన పల్లెటూళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయి పట్టణాలలో అపార్ట్మెంట్ సంస్కృతి ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడ ఇతర గదులకి గడపలే సరిగ్గా ఉండవు కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు గడపకు పసుపు గుమ్మానికి తోరణం అంటే ఆ ఇంటి శోభే వేరు ఆయురారోగ్యం సిద్ధించే గడప చేసే మేలు తెలుసుకుందాం ఏ గృహానికైనా గడపలు తప్పనిసరి పల్లెటూళ్ళల్లో నిర్మించుకునే గృహాలకు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదిలోనైనా సరే గడప కంపల్సరిగా ఉంటుంది గడపలు లేని గృహం కడుపు లేని దేహం లాంటిది పెదవులు లేని నోరు లాగే అవుతుంది గడపలు లేని గృహాలు గడప అలంకరణలో మనము ఉపయోగించే పసుపు యాంటీబయాటిక్ గుణం ఉంది అందుకని సాధారణంగా మనం ఆయా వీధుల్లో గుండా అనేక పరిసరాల్లో సంచరించి ఎన్నో లక్షల బ్యాక్టీరియాలను మన చెప్పులకి మన కాళ్ళకు అంటించుకొని గృహంలోకి ప్రవేశిస్తుంటాము యాంటీ బ్యాక్టీరియా ఉదయాన్నే పసుపు నీళ్ళతో శుద్ధి చేసినటువంటి ఆ గడపలోకి ఈ గడపకు ఉండే పసుపు అలంకరణలు మనకి తెలియకుండానే మన కాళ్ళను శుద్ధి చేస్తాయి అనేక లక్షల సూక్ష్మజీవులను మన కాళ్ళ నుండి దూరం చేస్తాయి ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేల్పును కొలుచుకోవడం రెండోది ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయడం ఇంటి గడపను సింహద్వారమని లక్ష్మీద్వారమని ద్వారలక్ష్మి అని అంటారు ఈ గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మాలకి తోరణాలు కట్టడం అంటే గృహాల్లోకి సుఖ సంతోషాలని దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం ఎటువంటి ఆమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదని కోరుకోవడం ఇంటికి శ్రీరామ రక్ష అందుకనే గడపకి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు దీనిలోని ప్రాధాన్యత ఏమిటంటే రోగాలను దరిచేయనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచడానికే ఇంటికి గడప ఉండాలంటారు మన పెద్దలు అయితే తప్పనిసరిగా గృహ యొక్క అన్ని ద్వారాలకు గడపలు ఉండవలసిన అవసరం ఉంది అయితే కొన్ని సాధ్యం కాని పరిస్థితుల్లో మిగతా గదులకు లేకున్నా సింహద్వారపు గుమ్మానికి తప్పనిసరిగా గడప ఉండాలి అంతేకాదు ప్రతిరోజు ఆ గడపను శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గడప శ్రీరామ రక్ష ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్